హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సేమియా అండ్ అలాగే వెజిటేబుల్స్తో కలిపి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక ఆయిల్ యాడ్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే క్యారెట్, బంగాళదుంప, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇవి కనీసం ఒక 70% వరకు కుక్ అయ్యే వరకు ఇలా కుక్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఉప్పు యాడ్ చేసి మిక్స్ చేయండి. ఉప్పు కూడా యాడ్ చేయడం వల్ల తొందరగా మగ్గుతాయి. ఒక 70% వరకు కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమాటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసి టమాటో కూడా కుక్ అయ్యే వరకు మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయే వరకు ఇలా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశారంటే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి. అలాగే ఇందులోకి ఒక 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కారం అయితే ఆప్షనల్, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. అండ్ అలాగే ఈ మ్యాగీ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇవి మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా దొరుకుతాయండి. సో అవి ఒక 2 ప్యాక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇవి కూడా ఫ్రై అవ్వాలి. ఒక 1 మినిట్ పాటు ఇలా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయాక 1 కప్ సేమియా యాడ్ చేసుకోండి. ఇందులోకి యాడ్ చేసి మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. 1 కప్ సేమియాకి 1.5 కప్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఇలా యాడ్ చేసుకుని మొత్తం కూడా ఇలా కుక్ చేసుకోవాలి. మ్యాగీ తినే పిల్లలు అయితే కనుక ఇది ఇష్టంగా తింటారండి. మ్యాగీ కంటే ఇది బెటర్ కదా, లైట్గా కూడా ఉంటుంది. ఇదైతే పిల్లలనే కాదు ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే బాగుంటుందండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా. సో దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్గా, నైట్ డిన్నర్ కూడా మనం లైట్గా తీసుకోవాలి అనుకుంటే ఇది తిన్నా కూడా సరిపోతుంది.